7/18 రేపు ఆదివారం ఈ మీటింగ్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి అసోసియేషన్ ది. దీనికి ఏంటంటే కొత్త బాడీ మేము మొన్న 2 మంత్స్ బ్యాక్ సెలెక్ట్ అయ్యాం. వచ్చిన వాళ్ళు అప్లికేషన్స్ కొత్తగా రిజిస్టర్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ అవైలబిలిటీ ప్లస్ రెన్యువల్ చేసుకోవాల్సింది కూడా అవైలబిలిటీ ఉంటుంది. బట్ మేడం గారు ఏంటంటే ఒక 15 డేస్ టైం ఇస్తా ఉన్నారు, ఈ టైంలో రెన్యువల్ కానీ ఇది కానీ చేసుకోకపోతే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పన్నారు. అదే మేము పత్రిక మూలంగా తెలియజేయడం అవుతుంది. ప్లస్ మన కష్టం ల్యాబ్ వాళ్ళు ఎవ్వరు ఎక్కడ తెలియకపోయిన మారుమూల పల్లెలు ఉన్నా పక్కన సోదరులకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ల్యాబ్లు అందరినీ ఈ పత్రిక మూలకంగా తెలియజేసి వాళ్ళు కూడా ఆ మీటింగ్కి వచ్చేసి ఈ మీటింగ్ విని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ తీసుకోవాలిగా ప్రార్థిస్తున్నాం. సభ మూలకం తెలియజేస్తున్నాం. ల్యాబ్లో నూతనంగా అనుసరించాల్సినటువంటి ఏమైతే ఉంటాయో అంటే ల్యాబ్స్ ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎట్లా మనము ఉన్న ల్యాబ్స్ అన్ని అప్డేట్ అవ్వాలో దాని గురించి మన డాక్టర్ సుమా గారు నిర్దేశించి చెప్తారు. అలాగే ఆ రోజు సభ్యులకి అందరికీ లంచ్ కార్యక్రమం ఉంటుంది. లంచ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత సభ్యులందరికీ రిజిస్ట్రేషన్ లేకుండా అట్ ది సేమ్ టైం క్వాలిఫికేషన్ కూడా ఎమ్మెల్యే డిఎంఎల్డీ బిఎస్సీ ఎమ్మెల్యే ఇట్లా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ పెట్టుకోమని చెప్పాం. అట్లాగే విధిగా యాఫ్రాన్స్ వేసుకొని డ్యూటీస్ చేయమని కూడా చెప్పి వచ్చేవాళ్ళకి మేము ఆల్రెడీ వారందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ వారి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళని కానీ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ అవగాహన సదస్సుకి వచ్చి అందరూ కూడా డిఎంఎల్ సమక్షంలో మాట్లాడుకొని మేమందరం రిజిస్ట్రేషన్ చేయించుకొని జిల్లా వ్యాప్తంగా మా గుంటూరు జిల్లా అయినా కాదు పక్క జిల్లాలో కూడా చేస్తున్నాం, వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారందరూ కూడా ఈ అసోసియేషన్లో ఎవరికి అందరు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం, ఎవరికి ఫోన్ చేసినా అందరూ అందుబాటులో ఉంటారు. రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలన్నా కొత్త ల్యాబ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా వారి వారి సర్టిఫికేట్లు చూపించాలన్నా కానీ దేనికైనా కానీ మేము అందరం సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తారు.